దేశంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రువులు కూడా ఏదైనా చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలోని అంబాలా సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బలమైన ప్రభుత్వం వల్లే ఆర్టికల్ 370 రద్దు సాధ్యమైందని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. 70 ఏళ్లుగా భారత్ను ఇబ్బంది పెట్టిన పాకిస్తాన్ చేతిలో ఇప్పుడు అడుక్కునే చిప్ప ఉందన్నారు. సాయుధ బలగాల్లో కాంగ్రెస్ కుంభకోణాలు చేసిందని ఆరోపించారు. జవాన్లకు లాఠీలు ఇచ్చి ఉగ్రవాదుల బుల్లెట్లను ఎదుర్కోవాలని కాంగ్రెస్ సూచించిందని మోదీ విమర్శించారు. कांग्रेस का इतिहास हमारी सेनाओं को फौजियों को धोखा देने का रहा है. देश का पहला घोटाला कांग्रेस ने भारत की सेना में ही किया था. बोफोर्स घोटाला, पनडुब्बी घोटाला, हेलीकॉप्टर घोटाला, कांग्रेस ही भारत की सेनाओं को कमजोर बनाकर रखते थे. जानते हैं क्यों? ताकि विदेश से हथियार मंगाने के नाम पर मोटी कमाई कर सकें.